अला डाक्टर लेन देवुला वाला तिग लेदा राम भयपड़ बाम नीक तपक नमा नम्म आ रोज गुड़ी देवड़ वो एनकी वृधा पो आश नात्री బ్రతుకు ఉన్నన్నాళ్ళు ఆశ అనేది ఉండక తప్పదు వెళ్ళొస్తాం లక్ష్మి రాము విషయం చెప్పి పోదామని వచ్చాను కాస్త ఆగండి రాముకి మాట రాదన్న సంగతి చెప్పడానికే వచ్చారా దానికి శ్రమపడి ఇంత దూరం రావడం ఎందుకు ఒక ఉత్తరమక్క రాస్తే సరిపోయేదిగా రాము రాముని నా నుంచి దూరం చేయకండి అతనికి ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది తల్లి ప్రేమ రాము ఏ నాటికైనా మాట వస్తుంది మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తాడు అప్పుడు కావాలంటే రాముని మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళండి కానీ అంతవరకు రాముని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేనే మాత్రం ఒప్పుకోను ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నేనేవర్ని మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నా రాముని ఇక్కడే ఉండనివ్వండి నా దగ్గరే ఉండనివ్వండి రాము రండి రాము అయ్యో వాడు వచ్చేసాడయ్యా ఎవరావుడు వాళ్ళేడు తారపిండి గారు కొడుకుతో సహా లక్ష్మీతోనే మకాం పెట్టేశాడు అలాగా తీసుకొచ్చి అమ్మో రాజా నువ్వు నన్ను వెనకాల దైనలు కోసై సరేయ్యా పోసేయండి లక్ష్మికి ఒక్క గింజ కూడా మిగలకూడదు ఎవరన్నా వస్తారు మళ్ళీ చల్ల చదువుగా కోసిపడేయండి కనండి కనండి పంచశరు బారికి నేను రంగసాలన్ ఎంత చల్లమ్మా చూస్తుంటే ఈ కుక్క అరస్త పరిగెత్తుకొచ్చింది మన దొంగ పని బయటపడుతుందని దాన్ని పట్టుకుని కట్టి లాక్కొచ్చేసా ఎట్టా ఈ కుక్క కోసం ఆ తేరి తిండి గారి ఇక్కడికి వస్తాడు అప్పుడు ఎట్టది మన ట్రైన్ దాని నోటిన పడలే కరిచేస్తురా లోపల అయ్యా భయపడకరానికి ఏం పడలేదు కట్టే లోపలి లోపల తీసుకో కట్టే కట్టే బాలక ఎట్టటికేగితివిరా నీ తాతను మరిచిపోయి ఇన్నాళ్ళెక్కడుంటివిరా నీకై మామిడి పండ్లు పట్టు తేనే తెచ్చి నీవు రాలేదని బావిలో పారవేసింది ఏమిరా
ఎవరి కోసమే వెతుకుతుంటివి? ఓ నీ మిత్రుడు కాలభైరవుడు కనిపించడం లేదా? వాడు మానవుడు కాదే, విశ్వాసము కలవాడే. ఆ ఎవరో పట్టి కట్టివేసి ఉంటారు. సరే, నీ మిత్రుని వెతికి తెచ్చి నీకిచ్చుట నా తక్షణ కర్తవ్యం. బయలుదేరం. ఆగము, ఇప్పుడే నేను నువ్వు వచ్చేదను. మిత్రమా, బయలుదేరము. రాము, రాము, సుబ్బమ్మా, రాము ఇక్కడ. ఒక్కకి గిన్నెలో పాలు పోసిచ్చాను, గిన్నె తీసుకుని బయటకు వెళ్ళాడు. రాము, అయ్యా, తిండి తినేటప్పుడు కూడా కుక్కర్ వస్తుంది, నక్క కూస్తుందని ఏమిటి సణుగుడు? నీకు వయసు వచ్చిందయ్యా, తినయ్యా, తిను తిను. ఎవరినో వస్తా, తొందరగా వచ్చేయి. పెద్దోడా, ఏమిటి రా కొండచప్పుడు, వెళ్ళి చూడరా. ఏం బాలక, పైకి రాలేకపోతున్నావా? నువ్వు అక్కడే ఉంటు, నేను తిరిగి వస్తా. నెత్తుకుంటూ నీ అబ్బు వస్తాడు. నువ్వు జ్యోతిలో పాటేసి కొట్ల చచ్చొచ్చేస్తా. పెద్దోడా, లోపల ఏం చేస్తున్నావు? కొక్కరుద్రేసేవి ఆవిడవా? జనుగు ఆవిడ ఏముంటారు అలా చూస్తావు? నువ్వే ఇన్నాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నావా? నాకు తెలియనే లేదే, వయసు వచ్చినా నీలో ఎక్కువ మార్పు రాలేదు. నమ్మక ద్రోహి, రాజ్యలక్ష్మి తండ్రి గోపాలనే తెలియలేదా నీకు? అడిపంతులు గోపాలనివా? చూడరా విషసర్పమా, మా రాజ్యలక్ష్మితో నువ్వు తీయించుకున్న ఫోటో. నీ నిజస్వరూపం బయటపెట్టాను. గోపాల, ఆ ఫోటో ఇలాగిపో, నీకివ్వను, తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. గోపాల, గోపాల, అయ్యా, అయ్యో ఎక్కడ పోయారు? అరే సుబ్బన్న, కోటిగా కోటన్నా, రండి. ముక్క తప్పించుకు పారిపోయింది. ఆ రాజాగారిని వెంట పెట్టుకొస్తుందేమో, మీరంతా రెడీగా ఉండాలి. ఓ అదంతా మేము చూసుకుంటాం. భలే గోపాలం, ఆ ఫోటో ఇలాగిపు. నేనివ్వను. గోపాలం, గోపాలం, ఆ ఫోటో ఇలాగిపు. నేనివ్వను. గోపాలం, అందుకో బావి, అందులో రాజ్యం నీకోసం ఎదురు చూస్తుంది. నిన్ను కర్
భీతో ఎదురు చూస్తుంది, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది, ఇంకెంతకాలం ఎదురు చూస్తుంది పాపం. గోపాలు గోపాలు నీకు పిచ్చె కింద నన్ను బహుళ తెలుసు, అది పూని హత్య. హత్య ఏదిరా హత్య, కన్న తండ్రిని కూడా విడిచి అన్నిటికీ నిన్నే నమ్ముకున్న నా బిడ్డ రాజ్యాన్ని నమ్మించి గుర్తుకొచ్చావే, అది హత్య కాదా? నీకు పుట్టబోయే బిడ్డని తల్లి కడుపులోనే హత్య చేసి కదరా. కాచ కూడా